కర్ణాటకలో ఓ బస్సు డ్రైవర్ అత్యుత్సాహం సహా జంతువులపై ప్రేమ అతడి ఉద్యోగానికి అసలు పెట్టింది. అక్టోబర్ 1న దేవనగిరి నుంచి భరమసాగర్కు ప్రయాణికులతో వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సును కొండముచ్చుతో కలిసి డ్రైవర్ ప్రకాష్ నడిపించాడు. కొండముచ్చు స్టీరింగ్పై కూర్చుని రెండు చేతులతో స్టీరింగ్ తిప్పుతుండగా ప్రకాష్ ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో గేర్లు మార్చుతూ బస్సు నడిపించాడు. ఈ మొత్తాన్ని ఓ ప్రయాణికుడు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అది వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు ప్రకాష్పై విరుచుకుపడ్డారు. సరదా కోసం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కేఎస్ఆర్టీసీ ప్రకాష్ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి విచారణకు ఆదేశించింది. ఓ ఆర్టీసీ అధికారి చెప్పిన వివరాల ప్రకారం రోజూ కొండముచ్చు ఓ వ్యక్తితో కలిసి ఆ బస్సులో వెళుతూ ఉంటుందని, ఘటన జరిగిన రోజున ఆ కొండముచ్చు డ్రైవర్ సీట్లో కూర్చుందని చెప్పారు. అక్కడి నుంచి కొండముచ్చును తీసేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నం విఫలం కాగా జంతువులపై ప్రేమను చూపే ప్రకాష్ అలానే బస్సును నడిపించారని చెప్పారు. అయితే వానరం చేతికి స్టీరింగ్ ఇచ్చి తప్పు చేశారని అన్నారు. ఇక్కడ వరలే, ఇక్కడ వర బర బర.